ఎన్నికలు సమీపిస్తుండడంతో వేములవాడలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి చేశారని చెప్పుకుంటూ గొప్పలకు పోతున్నాడని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ప్రజలకు దగ్గరవుతున్నానన్న భ్రమల్లో ఎమ్మెల్యే ఉన్నారని రానున్న రోజుల్లో ఆయనకు గట్టి గుణపాఠం చెప్పడానికి వేములవాడ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో శనివారం రోజు ఆది శ్రీనివాస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్లను అభివృద్ధి చేశారని చెప్పుకుంటూ కోట్లాది రూపాయల నిధులు ఎక్కడ వెచ్చించాడో ఆయన సమాధానం చెప్పాలని, అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా జర్మనీ దేశంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, రానున్న రోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండడంతోనే ఇలాంటి లేనిపోని భ్రమలు ప్రజల్లో కల్పిస్తున్నాడని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేకు ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు. బద్ది పోశముకి 20 కోట్లతో అభివృద్ధి, ఏ వేరే దేవాలయంకి అప్పు తీసుకున్నటువంటి దాంతో 20 కోట్లు తీసుకుని నీ గొప్పతనం అని అడుగుతున్నావు. ఏ మా దేవాలయం సమర్థవంతమైన అధికారులు లేరా? గతంలో భీమేశ్వరం కట్టుకోలేమా? గెస్ట్ హౌస్ కట్టుకోలేమా? నందీశ్వర్ కట్టుకోలేమా? మా దేవాలయం 20 కోట్లు అప్పు తీసుకొని నీ వీటినే పెత్తనం ఏందని అంటున్నాం. అసలు నీ ప్రభుత్వం నుంచి ఏం డబ్బులు ఇచ్చినావు అంటే దానికి సమానం చెప్పక, ఆ బోతుకరావు బేడు కోటి రూపాయలతో రోడ్డు చేస్తా ఉండే రోడ్డు పూర్తి కాలే. ఈ విధంగా అసంపూర్తిగా ఈ లెక్క ప్రకారం మీ హామీ 3000 కోట్ల రూపాయలు వేముల నియోజకవర్గంలో మీరు బాకీ పడ్డారు అంటున్నా. ఎన్నికలు వచ్చినప్పుడే క్రీడా మైదానానికి 5 కోట్లు సర్వాంగ సుందరంగా తయారవుతుందని చెప్పి నిన్న వీడియోలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంజూరైంది, ఇప్పటికీ అతిగతి లేదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంజూరైనటువంటి నిధులను కనీసం నీ 14 ఏండ్లుగా అధికారంలో కొనసాగుతూ అధర్మంగా, నీ అధర్మంగానే మాట అంటున్నా, అధర్మంగా నువ్వు రాజ్యం వెళ్తూ ఈ పనులు కూడా చేయలేవు ప్రజలు అంటే అబద్దాల మాట. 55 వేలకు సాగునిచ్చినట్టు నేను ఇప్పుడు పదే పదే అబద్దాలు ఆడుతున్నావు. 55 వేల ఎకరాలు సాగులు నువ్వు ఇవ్వలేవని అడుగుతున్నా. సమాన్ చెప్పు, నీ చేతిలో అధికారం ఉన్నారు కదా. కేవలం రూరల్ వేములకు సంబంధించి ఒక పార్ట్ చెందుతూ ఒక పార్ట్ అది కూడా చెరువులోకి ఇచ్చారు సాగునీరు, కలవ ద్వారా ఇవ్వలే. ఇంటి పోర్లో సతమతం అవుతూ ప్రెసిటేషన్ లో ఏం మాట్లాడుతుండో కూడా తెలియకుండా మాట్లాడితే 100 కోట్లతో అభివృద్ధి అని చెప్పి వేములవాడ ప్రజలను రైతులను యువకుల్ని మభ్యపెట్టేటువంటి మాటలు, అసత్యపు మాటలు, అబద్దాల మాటలు 100 కోట్లతో కేటీఆర్ గారు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తామని మొన్న 14వ తారీఖు నాడు, నిన్నటి రోజు ఏ వెలుగబెట్టిండో తెలియదు. పట్టణ ప్రగతిలో 120 కోట్లతో రింగు రోడ్డు, అసలు రింగు రోడ్డు అయిందా? వేములాడు మొదటి బైపాస్ రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ, 2వ బైపాస్ రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలో, ఈయన వెడల్పు వేసిండంతే. నేను అడుగుతున్న 100 కోట్ల అభివృద్ధి అని అంటున్నావు, ఎక్కడ జరిగింది 100 కోట్ల అభివృద్ధి అనేటిదే ఈరోజు ప్రజలకు ఇది సమానం చెప్పంటున్నావు. ఏటా 100 కోట్లతో ఆలయాల అభివృద్ధి అన్నాడు సీఎం కేసీఆర్ గారు, 8 ఏళ్ళు ఒకరోజు తక్కువ. ఏవి 500 కోట్లు అడుగుతున్నాం. 100 కోట్ల కుంభకోణాన్ని వెలికి తీస్తా అన్నాడు, 5 మాసాలు గడిచింది, ఏవి 100 కోట్ల కుంభకోణం అడుగుతున్నాం. 8 ఏళ్ళకు ఒకరోజు తక్కువ క్రితం సీఎం కేసీఆర్ గారు 4 ఇస్తానడు, ఇంచుమించు 500 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ నిధులు ఎక్కడ మంజూరు చేసిన అడుగుతున్నా. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వేముల పట్టణంలో సుమారు 3600 మంది దగ్గర దరఖాస్తులు, గ్రామాలలో సుమారు 3600 మంది దగ్గర డబ్బులు పెట్టుకుని దరఖాస్తులు 7200 రూపాయలు తీసుకొని ఇప్పటి వరకు ఎవరికి కూడా డబ్బులు పెట్టు ఇవ్వలేడు. అవి 350 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఈరోజు 800 కోట్లను అభివృద్ధి కానటువంటి సందర్భం, సాగునీటి ప్రాజెక్టుకు 1737 కోట్లు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర్ గారు నిధులు మంజూరు చేస్తే ఒక ఫాజుల్ నగర్ ప్రాజెక్టు కట్టగలిగినరు, జోగాపూర్ మల్యాల మధ్యలో పంపోజ్ కట్టగలిగింది, మరిపేరు రిజర్వేర్ కట్టలేరు, లచ్చపేట రిజర్వేర్ కట్టలేరు, కలిగోట సూరమ్మ బ్యాలెన్స్ రిజర్వేర్ కట్టలేరు, కుడియడమ కాళ్ళు కట్టలేరు. గత ఎన్నికల కంటే ముందు కలిగోట సూరం ప్రాజెక్టు 206 కోట్లతో అప్పటి నీళ్లమ్మ తరగిస్తావుతో భూమి పూజ చేశారు.
మేము ఆరు 26 కోట్లు అంటే కొత్తగా ముఖ్యమంత్రి 700 కోట్లతోని వడద కాలతో తీసుకొస్తారు. అసలు ఈ కోట్లు మీరు ప్రజలకు చెప్తున్నది డబుల్ రూపాయల కోట్లా లేదా వేసుకునే కోట్లా? మాకేం అర్థం అవుతలేదు. మాట్లాడితే కోట్లే, వందల కోట్లు వందల కోట్లు. ఎక్కడ జరిగింది అభివృద్ధి అనేది? అబద్ధాలతోటి ప్రజలను మభ్య పెట్టాలని ఇంతకుముందు అన్న ఇంటి పోర్లో సతమతం అవుతూ ప్రజలను మభ్య పెట్టి క్యాడర్ను మభ్య పెట్టి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఏ విధంగానైనా నిలబడాలన్నట్టు ఒక ఆలోచన ఏదైతే ఉందో అది ప్రజలు గమనిస్తున్నారు. నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలందరూ కూడా గమనించండి. అధర్మంగా మహాభారతంలో పాండవుల రాజ్యాన్ని గుంజుకుంటే ఏం జరిగింది? అధర్మంగా రామాయణంలో కూడా రాముణ్ణి రాజ్యాధికారం దూరం చేయడానికి అడవులు పంపినప్పుడు వనవాసం తర్వాత ఏం జరిగిందో ఈయన గమనించాలి. 2009లో అధర్మంగా ఇక్కడికి వచ్చి రాజ్యం ఏలుతున్నటువంటి నీకు భారతంలో 13 సంవత్సరాలు వనవాసం తర్వాత పాండవులకు దక్కింది రాజ్యం, రామాయణంలో కూడా 14 సంవత్సరాల తర్వాత రామునికి రాజ్యం దక్కింది. అంటే ఈరోజు ఈయన గమనించాలి. ఈయన తీరుతో ప్రజలందరూ కూడా విసిగి వేసిన సమయంలో మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నువ్వు ఈ విధంగా మళ్ళీ వందల కోట్లు అని చెప్పి ప్రజలు మభ్య పెట్టడం మానుకో. ఇప్పుడు పగటి వేషగాడిలాగా పొద్దు నుంచి రాత్రి దాకా ప్రజలలో అక్కడ ఇక్కడ ఈగుడు యాగుడు దండమే దండం. ఈ 14 గంటలు ఎటువంటి తెలివిని అంటున్నాం. ఇంటి పోరులో భయపడి ప్రజలకు దగ్గర కావాలని చూస్తే ప్రజలు నిన్ను నమ్ముతారు అనుకుంటున్నావు అని అడుగుతున్నాం. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వీళ్ళు వందల కోట్లతో అభివృద్ధి అంటున్నారు కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే? 119 నియోజకవర్గాల్లో వెనుకబడి నియోజకవర్గం ఏదన్నా ఉందా ఈ 14 గంటల అంటే ఈయన నిర్వాకం వల్ల, ఈ ఎమ్మెల్యే ఫెయిల్యూర్ వల్ల, ఈ ఎమ్మెల్యే విఫలం వల్ల, ఈ ఎమ్మెల్యే వైఫల్యం వల్ల వేములవాడ వెనుకబడిపోయింది. కానీ వేములవాడ వెన్నెలవాడగా మారుస్తుందని చెప్పిన మాట ఎన్నికలప్పుడు తప్ప వేములవాడ వెనుకబాటు కారకుడైనటువంటి ఈయన పట్ల, ఈయన పార్టీ పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మాయ మాటలు నమ్మి మోసపోకుండా రాబో రోజుల్లో ప్రజా వ్యతిరేక విధులు అవంబిస్తున్నటువంటి వీళ్లకు వ్యతిరేకంగా తీర్పునివ్వడానికి మన ప్రజలమంతా ఏకం కావాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమం